ఈ బులెటిన్ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్ వాక్సినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందన్నారు ఏపీ సీఎం జగన్ కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని వాక్సిన్ల ఉత్పత్తి లభ్యత రాష్ట్ర పరిధిలోనివే కాదని అందరికీ తెలుసన్నారు ఆయన అన్నీ తెలిసి కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు కోవిడ్ ప్రత్యేక అధికారులు టాస్క్ ఫోర్స్ తో సీఎం జగన్ ప్రత్యేక సమీక్ష చేపట్టారు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై వారితో చర్చించారు రాష్ట్రానికి నెలకు 19 లక్షల డోసులే వస్తున్నాయని వాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు వెళ్లడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు వాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ తోపులాట కనిపించకూడదని ఆదేశించారు 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోసు అందేలా చూడాలని తెలిపారు పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు వేగంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని స్పష్టం చేశారు ప్రపంచంలోనే కరోనా వ్యాక్సిన్ తయారీలో 4 కంపెనీల్లో 2 కంపెనీలు భారత్ వెనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు బీబీ నగర్లోని ఎయిమ్స్ ను కిషన్ రెడ్డి పరిశీలించారు బీబీ నగర్ ఎయిమ్స్ లో ప్రస్తుతం 25 ఆక్సిజన్ పడకలతో కూడిన కోవిడ్ చికిత్స విభాగం ఏర్పాటు చేసినట్లు చెప్పారు రానున్న 15 రోజుల్లో 200 పడకలను ఏర్పాటు చేస్తామన్నారు కరోనా రెండో దశలో చాలా మంది మృత్యువాత పడుతున్నారు చాలా బాధాకరమన్నారు లాక్డౌన్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కేంద్రం స్పష్టం చేసిందన్నారు ఏపీలో కరోనాను ఆరోగ్యశ్రీలో తీసుకున్నారు తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీలో తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కిషన్ రెడ్డి తెలిపారు ఎయిమ్స్ మేనేజ్‌మెంట్ ఉంది నిరోలు చివరకు అది ఏదైతే అవుతుంది ఆలస్యం అవుతుంది వెంటనే దీనికి సంబంధించినటువంటి పనులు వేగవంతంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మాస్టర్ ప్లాన్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయకున్నా కూడా దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ అయింది చాలా అద్భుతంగా ఈ మాస్టర్ ప్లాన్ మరి 750 బెడ్స్ తో కూడినటువంటి హాస్పిటల్ గా ఇక్కడ నిర్మాణం కానున్నది ఇక్కడ ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా వచ్చారు థర్డ్ ఇయర్ త్వరలో నీమ్ వచ్చిన మా యొక్క నీట్ వచ్చిన తర్వాత థర్డ్ ఇయర్ విద్యార్థులు వస్తారు ఫస్ట్ ఇయర్ 50 మంది విద్యార్థులు వస్తే సెకండ్ ఇయర్ 62 ఎంబీబీఎస్ సీట్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది థర్డ్ ఇయర్ బహుశా అది 100 నుంచి 125 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది అది కూడా ఇక్కడ ఎయిమ్స్ మేనేజ్మెంట్ ఆ సీట్లను పెంచేటువంటి ప్రయత్నం థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్లు పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ రకంగా ఇక్కడ ఇదే కాకుండా బిఎస్సీ నర్సింగ్ కానీ లేక బిఎస్సీ పారామెడికల్ కాలేజీలు కానీ ఇక్కడ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం దాని కూడా అప్రూవల్ వచ్చింది అవి కూడా ఇక్కడ ప్రారంభిస్తాం స్థానికంగా ఉన్నటువంటి యువకులకు విద్యార్థులకు నర్సింగ్ ట్రైనింగ్ కానీ పారామెడికల్ ట్రైనింగ్ కానీ లోకల్ విద్యార్థులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది ఆ రకంగా ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ఇటీవలనే ఒక 50 సిలిండర్స్ 3 రోజుల క్రితం 2 రోజుల క్రితం ఇక్కడికి వచ్చాయి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఆక్సిజన్ సిలిండర్స్ ను తెలంగాణ రాష్ట్ర సిద్ధించిన తరువాత సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమానంగా చూస్తూ పండుగలను ప్రభుత్వమే నిర్వహించేలా చర్యలు తీసుకున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముస్లింలకు బట్టలను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు పండుగ రోజున నిరుపేదలు నూతన దుస్తులు ధరించాలని బట్టలను పంపిణీ చేస్తున్నారన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాలలో ఉన్నటువంటి సారాంశాన్ని యావత్ ప్రజానికానికి తెలియజేసే విధంగా అన్ని మతాలు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఆ గొప్పతనాన్ని అన్ని పండుగలు కూడా ప్రతి పేదవాడు కూడా సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి
గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోని మరి రంజాన్ పర్వదినాన రాష్ట్రవ్యాప్తంగా కూడా వేలాది మందికి లక్షలాది మందికి మరి కొత్త దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడమే కాకుండా రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు కూడా ప్రతి నియోజకవర్గంలో ఘనంగా వైభవంగా నిర్వహించుకునేది కానీ గత సంవత్సరం నుంచి ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి అతలాకుతలం చేస్తున్నటువంటి కరోనా కారణంగా మన ఇఫ్తార్ విందు జరుపుకోనప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ఈ రంజాన్ పర్వదినాన సందర్భంగా పేదలందరికీ కూడా కొత్త దుస్తులు పంపిణీ చేయాలని చెప్పి మరి ఈ రోజు ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం ముస్లిం మైనారిటీ సోదరులు ఉంటారు సోదరిమణులు ఉంటారు చాలా మంది పేదలు ఉన్నారు వారికి అన్ని నియోజకవర్గాలను కొంత ఎక్కువ ఇవ్వాలంటే 6500 దుస్తుల ప్యాకెట్లు కూడా ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా షాదీ ఖానా కోసం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహాయం చేశారు అది త్వరలో దర్గాల దగ్గర ఉన్నటువంటి స్థలాన్ని కూడా రెవెన్యూ అధికారులు మొన్ననే పరిశీలించారు కొంత ఇబ్బంది ఉన్నది అదంతా కూడా క్లియర్ చేసి కమ్మ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ గా ఎన్నికైన పునుకుళ్ళు నీరజ ఉప మేయర్ ఫాతిమా జోహరాకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు జెపీ హాల్లో నిర్వహించిన సమావేశంలో మేయర్ ఉప మేయర్లకు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు ఖమ్మం నగర అభివృద్ధికి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు ప్రస్తుత తరుణంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున కార్పొరేషన్ పరిధిలో తగు చర్యలు చేపట్టాలని మంత్రి వారికి సూచించారు ఈ కార్యక్రమంలో జెపీ చైర్మన్ లింగాల కమల్రాజ్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ పాల్గొన్నారు నిర్మల్ జిల్లా కానాపూర్లోని పద్మావతి నగర్లో గల శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో స్థానిక ఎమ్మెల్యే కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పూజలు చేశారు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కూడా కాపాడాలని ప్రసన్నాంజనేయ స్వామిని వేడుకున్నారు కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం పరిధిలోని గండేపల్లి గ్రామంలో గత 10 రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది కంచికచర్ల పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రంగనాథ్ హోంగార్డ్ వెంకట్ గ్రామస్తులను విచారించిన అనంతరం మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎస్ఐ అనే సిబ్బంది వెంకట్ గ్రామ సర్పంచ్ బొక్క రవికుమార్ సహాయంతో సెంథిని కంపెనీకి చెందిన జేసీబీ ద్వారా శ్మశానంలో స్వయంగా ఖననం చేశారు ఈ విషయం తెలిసిన ప్రజలు ఎస్ఐ రంగనాథ్ ని ప్రత్యేకంగా అభినందించారు నెల్లూరు జిల్లా రాపూరులో కరోనా కేసులు పెరగడంతో ముగ్గురు కరోనాతో మృత్యువాత పడ్డారు రాపూర్లోని సినిఖేట్ బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో పనిచేసే వారికి కరోనా పాజిటివ్ వచ్చింది అయినా ఈ బ్యాంకుల్లో కరోనా నియమ నిబంధనలు గాలికి వదిలేశారు బ్యాంక్ లావాదేవీల కోసం ఖాతాదారులు క్యూ కట్టినా కనీసం బ్యాంక్ మేనేజర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కనీస రూల్స్ కూడా అమలు చేయని బ్యాంక్ మేనేజర్పై వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రాపూరు గ్రామస్తులు కోరుతున్నారు Thank you.
కరోనా కట్టడికి పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని గుడివాడ డీఎస్పీ సత్యానందం కోరారు. కర్ఫ్యూ విధుల్లో భాగంగా స్థానిక నెహ్రూ చౌక్ సెంటర్లో వన్ టౌన్ టూ టౌన్ ఎస్హెచ్ఓలు కె గోవిందరాజు వి దుర్గారావులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. కర్ఫ్యూ సమయంలో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈ గుడివాడ పట్టణంలో ఈ లాక్డౌన్ అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఈ 12 గంటల నుంచి మార్నింగ్ 6 గంటల వరకు స్ట్రిక్ట్గా కర్ఫ్యూ అమలవుతుంది. అదే రకంగా మార్నింగ్ 6-12 కూడా 144 ఉంది కాబట్టి అది కూడా ఎక్కడ జనాలు కూడా గుమ్మికూడకుండా పబ్లిక్ కూడా ఆల్ ప్రికాషన్ తీసుకున్నారు. దానికి మా పోలీస్ సైన్స్ కూడా ఎన్ఫోర్స్ చేస్తున్నాము. కానీ నిన్న ఒక మీడియా మిత్రులు ఒక పత్రికలో లాక్డౌన్ మాట ఉన్న దాడులు అని చెప్పి ఒక ఐటెం రాయడం జరిగింది. దాన్ని మేము ఈరోజు ఖండిస్తున్నామండి. అది నిన్న మా గుడివాడ వన్ టౌన్ సీఏ గారు ఒక హాస్పిటల్ ముందు ఒక వ్యక్తి సిగరెట్ కాల్చుకుంటుంటే ఎందుకు బయట తిరుగుతున్నావో వెళ్ళిపోమని చెప్పి అన్నారు. దాని మీద అతను కొంచెం అడ్డంగా సమాధానం చెప్పడం మీద మా వాళ్ళు గట్టిగా మాట్లాడి అతన్ని పంపించడం జరిగింది. అంతేగాని అతను మ్యాన్ హ్యాండిల్ చేయడం కానీ అయితే ఇందులో ఏదో పార్టీలు గట్రా అదే రకంగా ఆపాదించడం జరిగింది. అందులో పార్టీ పరంగా కానీ ఇటువంటిది ఏమీ లేదు. మామూలుగా యాజ్ అ పార్ట్ ఆఫ్ డ్యూటీ ఆ ఏలూరు రోడ్లో కంట్రోల్ చేసుకుంటూ వస్తూ అక్కడ అతను రోడ్డు మీద సిగరెట్ కాల్చుంటే హాస్పిటల్ ముందు రోడ్డు మీద కాల్చుకుంటే వాళ్ళు ఆ మండలం జరిగింది. దాని మీద అతను కొంచెం అడ్డంగా మాట్లాడేటప్పటికి వాళ్ళకి మీదకి మాట్లాడడం జరిగింది. తర్వాత దాని మీద తర్వాత డాక్టర్ గారు అందరూ వచ్చి సీఏగారిని రిక్వెస్ట్ చేసి తప్పు అయిపోయింది అనుకుంటే అక్కడతోటి వచ్చేసారు మా పోలీసు సిబ్బంది అందరూ కూడా. కానీ ఒక పత్రికలో మాత్రమే రా. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం కావలి కాలువ రెగ్యులేటర్ వద్ద సాగునీటిని కావల్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలించారు. సాగునీటి తరలింపుపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. రెండో పంట కింద కావలి కాలువకు 900 క్యూసెక్ల నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రైతులు ఆందోళన చెందకుండా త్వరగా పంటలు వేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో రెండో పంట ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి, సుమశీల ఎస్సీ కృష్ణారావు అధికారులు నాయకులు పాల్గొన్నారు. ఉండటం వల్ల అక్కడ కొంత భాగం వద్దని చెప్పున్నాము. మిగతా అంతా కూడా అగులు కావచ్చు, జగదత్తి కావచ్చు, భోగు కావచ్చు, కావలి మొత్తం కూడా పంట వేసుకోవచ్చు. అదేవిధంగా జగదంకి మండలం కూడా వేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ఉదయం శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా దానికి సంబంధించి ఈరోజు కావకి 900 క్యూసెక్స్ రేపటి నుంచి నీరు వదలతామని ఎస్సీ గారు కూడా మాటిచ్చారు. కాబట్టి ఆ నీటిని చిత్ర చివరి చెరువుకి కూడా నీరు పెట్టుకునే విధంగా అదేవిధంగా ఎస్సీపీఎంకి ఒక 250 క్యూసెక్స్ నీరు వదిలే విధంగా ఈరోజు అరేంజ్మెంట్ చేసాం. అదేవిధంగా ఎస్కేప్ కార్డ్ నుంచి కూడా గౌరవం మేజర్ ఇక్కడ కొంచెం నీరు ఇచ్చేదానికి కూడా ప్రయత్నాలు చేస్తాను. ఎక్కడ కూడా రైతులకి ఇబ్బంది కాకుండా రెండో పంటకి పూర్తిగా నీరు ఇవ్వాలన్నదే మా ధ్యేయం. ఈరోజు ప్రభుత్వం కూడా దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ మినిస్టర్కి అందరికీ చెప్పున్నారు. అధికారులంతా కూడా పనిచేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైతే పని చేసుకుంటున్నారో అందరూ కూడా నీరు. చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతం తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా వాణియంపడిలోని ఆల్ ఇండియా వైఎస్ రాజశేఖర్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 300 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోహఫా పంపిణీ చేశారు. ట్రస్ట్ ప్రెసిడెంట్ హాజీ ఖతీబ్ అహ్మద్ ఇక్బాల్ డీల్ భాస్కర్ వీటిని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమర్నాథ్ రెడ్డి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణంలో కరోనా చాప కింద నిరులా వ్యాప్తి చెందడంతో పూర్తి లాక్డౌన్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర కూరగాయలు అమ్ముకునేందుకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా అనవసరంగా రోడ్లపై తిరిగే వారికి ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రభుత్వానికి పోలీసులకి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఎక్కడ
ఫైన్ వేయాలని ఉద్దేశించండి. గవర్నమెంట్ కన్ఫ్యూను టైం అంటూ పెట్టింది, ఆ టైం మీరు పాటించాలి లేదు. ఇదిగా ఎవరికోసం, ఎవరికోసం? మనందరి కోసమే కదా. కరోనా సెకండ్ వేవ్ చాలా ఘోరంగా ఉంది, మీ అందరూ ఎవరి కాదుకోలేదు, ఇళ్ళలో ఉండండి. ఎన్ని ఎమర్జెన్సీ అయితే, ఎన్ని ఎమర్జెన్సీ అయితే అసోం 15వ ముఖ్యమంత్రిగా ఈశాన్య రాష్ట్రాల డెమోక్రటిక్ కూటమి కన్వీనర్ హిమంత విశ్వ శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన చేత గవర్నర్ జగదీష్ ముఖి ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట మాజీ సీఎం సర్బానంద సోనోవాల్, త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్, మేఘాలయ ముఖ్యమంత్రి కార్నాడ్ సంగ్మా, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్బిఎరన్ సింగ్, నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయిఫిమా రయో తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీనికి ముందు కొత్త సీఎంగా హిమంత్ విశ్వశర్మను బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా శర్మ సోమవారం నాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ పక్ష నేతగానూ ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి పదవికి శర్మ పేరును మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ ప్రతిపాదించారు. মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা ৰক্ষা কৰিম। মই অসম ৰাজ্যৰ মুখ্যমন্ত্ৰী স্বৰূপে বিশ্বস্ততাৰে আৰু শুদ্ধ অন্তঃকৰণৰে মোৰ কৰ্তব্য সম্পাদন কৰিম আৰু মই ভয় বা পক্ষপাত, অনুৰাগ বা বিদ্বেষ নোহোৱাকৈ সংবিধান আৰু বিধি অনুসাৰে সকলো প্ৰকাৰ লোকৰ প্ৰতি ন্যায় আচৰণ কৰিম। মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মাই ঈশ্বৰৰ নামত শপত খাই কওঁ যে অসম ৰাজ্যৰ মুখ্যমন্ত্ৰী স্বৰূপে মোৰ কৰ্তব্যৰ যথাযথ সম্পাদনত আৱশ্যক হোৱাৰ বাহিৰে মই এনে বিষয় যি মোৰ বিবেচনাৰ কাৰণে অনা হ'ব বা অসম ৰাজ্যৰ মুখ্যমন্ত্ৰী স্বৰূপে মোৰ জ্ঞাত হ'ব কোনো ব্যক্তি বা ব্যক্তিসমূহৰ ওচৰত প্ৰত্যক্ষ বা পৰোক্ষভাৱে জ্ঞাপন বা প্ৰকাশ নকৰিম। এই বুলেটিন আপডেটস চুস্তুনা উনাডি এভেন টিভি তেলুগু নিউজ। ఈ బులెటిన్ మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం, పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.